రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమంగల్ మండలంలో ఉపల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ఆమంగల్ మండలం రామ్నంతల గ్రామ పంచాయతీలో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన జడ్పీటీసీ ఉపల వెంకటేష్, బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి సందర్భంగా తలకొండపల్లి చౌరస్తాలో ఘనంగా జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్, ఆమంగల్ కలిసి ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ రావడం జరిగిందని, బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతి బంజారాలందరూ ఐకమత్యంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుండి అనేక సేవా కార్యక్రమాలు, ఉచిత క్యాంపులు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండలం ఎంపీపీ నిర్మల, శ్రీశైలం గౌడ్, ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుశీల, రవికుమార్ నాయక్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, దేవుల నాయక్, తలకొండపల్లి సర్పంచ్ లలిత జోగయ్య, బిచ్చ కృష్ణానాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బంజారా సోదరి సోదరులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గారు వచ్చి అడిగిన వెంబడే నేను ఒప్పుకోవడం జరిగింది. సుమారుగా ఒక 2.5-3 లక్షల రూపాయల వ్యయం చేసి ఈరోజు ఈ సేవలాల్ కార్యక్రమం, హెల్త్ క్యాంప్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ వచ్చిన పేషెంట్లందరికీ, ఇక్కడ వచ్చిన కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతిని కూడా కల్పించడం జరిగింది. అనేక రకాల సేవా కార్యక్రమాలను నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ యొక్క కల్వకుర్తి తాలూకాలో చేసుకోవడం నిజంగా ఈ ఏరియాలో పుట్టినందుకు నాకు నా అమ్మ నాన్న జన్మనిచ్చిన దాంట్లో నిజంగా సంతోషపడుతుంటే, దాంట్లో ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నందుకు ఈ మానవ జన్మకు సార్థకమయ్యే విధంగా నేను భావిస్తున్నట్లుగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం 450 మంది పిల్లలు నా యొక్క ట్రస్ట్లో చదువుతున్నారన్న, తండ్రి చనిపోయిన పిల్లలు ఎక్కువగా ఉన్నారు. 450 మంది పిల్లలు అనేక రకాల కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నారన్న, అదేవిధంగా 350 పక్కా ఇండ్లను నిర్మాణం చేశానన్న, కొన్ని 100 హెల్త్ క్యాంపులను చేశాము, కొన్ని 100 దాన సంస్కారాలు, 1000 దాన సంస్కారాలను చేశాను. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి గుర్తు తెలియని శవాలని కూడా దహనం చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నామన్న. ఇప్పటికే ఒక 15 గుర్తు తెలియని శవాలను గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు అప్పచెప్పిన దాంట్లో కూడా మేము లీగల్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మాకు అప్పచెప్పినట్టయితే వాటిని దాన సంస్కారాల కార్యక్రమం కూడా నా యొక్క ట్రస్ట్ ద్వారా చేస్తున్నాను. మొన్న కరోనా టైంలో ఈ ప్రాంతంలో కరోనా వచ్చిన సమయంలో 4500 మందికి కరోనా వచ్చిన పేషెంట్లని వాళ్ళ ఇంటికి వెళ్ళి మందులు ఇచ్చిరన్న. నా ఇద్దరు కుమారులు డాక్టర్లు, గాంధీ ఉస్మానియాలో డాక్టర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సర్వీస్కి నేను చాలా తృప్తి పడుతున్నాను. పేద ప్రజలకు చేయాలనే సంకల్పంతో ఈ ప్రాంతంలో నా శ్వాస